Hi friends, welcome to SrkTeluguBeautytips. ఈ రోజు మనం పొటాటో తోని ఫేస్ ప్యాక్ ని అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి. ఈ ఫేస్ ప్యాక్ మనం యూస్ చేయడం వల్ల మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇంకా అలాగే ఫెయిర్నెస్ అనేది వస్తుంది. మన స్కిన్ పైన ఉండే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుందన్నమాట. మీ అందరికీ తెలిసిందే పొటాటో ఫేస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మనం 3 ఇంగ్రీడియంట్స్ ని యూస్ చేస్తూ మనం ఈ ఫేస్ ప్యాక్ ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సమ్మర్ స్పెషల్ గా ఈ ఫేస్ ప్యాక్ ని అయితే మీ అందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడ నేను ఒక పొటాటో అయితే తీసుకున్నాను. ఇది స్మాల్ సైజ్ పొటాటో, మరీ పెద్దది తీసుకోని అవసరం లేదు. ఎందుకంటే దీనిలో నుంచి మనం జ్యూస్ తీయబోతున్నాము. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ లాగా ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు పొటాటో గురించి చెప్పుకోవాలంటే ఇది మనకి అగ్లీ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఇంకా మార్క్స్ బ్లెమిషెస్ని రిమూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి సమ్మర్ సీజన్లోని చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పొటాటో. అండ్ గ్రేటర్ తీసుకొని అందులోని ఇప్పుడు నేను గ్రేట్ చేయబోతున్నాను అనమాట. ఈ పొటాటోని చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది కదా, సో దానివల్ల మనం ఈజీగా దీంట్లో నుంచి జ్యూస్ అయితే బయటకు తీయవచ్చు. అండ్ ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే రెడ్ జ్యూసెస్ ఇన్ఫ్లమేషన్ కాజ్డ్ బై ర్యాషెస్ అండ్ అల్సర్ అని చెప్తున్నారు. అలాగే పఫీ ఐస్ని తగ్గిస్తుంది. అండ్ రెగ్యులర్గా పొటాటో ప్యాక్ని అప్లై చేయడం వల్ల మన స్కిన్ టైట్ అవుతుంది. అలాగే మనకి వచ్చిన ఆ ఏజ్ సైన్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతుంది. అండ్ పొటాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన మన స్కిన్ చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ పొల్యూషన్ వలన మనకి ఇంకా సన్ వలన వచ్చే డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా క్యూర్ చేస్తుంది అనమాట ఈ పొటాటో. అండ్ ఈ పొటాటో ఫేస్ ప్యాక్ని సమ్మర్లో వేసుకోవడం వలన మన స్కిన్ గ్లోయింగ్గా, ఫెయిరర్గా, స్మూత్గా ఇంకా అలాగే ట్యాన్ ఫ్రీగా ఉంటుందన్నమాట. నౌ టైమ్ టు స్క్వీజ్ ది పొటాటో జ్యూస్. నేను ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకున్నాను అండ్ ఒక బౌల్ కూడా తీసుకున్నాను. ఇందులో నుంచి మనం ఇలా స్ట్రైన్ అవుట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసే కన్నా ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు. పొటాటోలో ఉన్న ఈ స్ట్రాచ్ ఏదైతే ఉందో ఇది మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ని గ్లోయింగ్ ఇంకా అలాగే లైటన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మన ఐస్ కంప్లీట్గా స్ట్రైన్ అయ్యి మన ఐస్ కిందన డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ టైంలోని మనం చక్కగా ఒక పొటాటో తీసుకొని రౌండ్గా పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని మన ఐస్ మీద పెట్టుకున్నామనుకోండి మనకి చాలా కూలింగ్నెస్ని ఇస్తుంది. ఇంకా అలాగే మన బ్లాక్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయన్నమాట. నౌ టైమ్ టు యాడ్ సమ్ రైస్ ఫ్లోర్. అయితే ఇక్కడ నేను పొటాటో జ్యూస్లోని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేస్తున్నాను ఒకేసారి వేయకుండా, ఎందుకంటే మనకి అది ఒక థిక్ పేస్ట్ లాగా రావాలన్నమాట. అండ్ ఇందులోని హనీ కూడా వేసుకోవాలండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మ్యాజిక్ చేయొచ్చు అనమాట. మన ఫేస్ మంచి గ్లోయింగ్ వస్తుంది. హనీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లైటన్ అవుతుంది, ఇంకా అలాగే మన స్కిన్లో మాయిశ్చర్ నూనిస్తుంది. అండ్ ఇక్కడ రైస్ ఫ్లోర్ వేసాం కదా, రైస్ ఫ్లోర్ మీ అందరికీ తెలిసిందే. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మన స్కిన్లోని ఫెయిర్నెస్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఈ 3 కూడా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా కొంచెం వాటరీగా ఉంది. ఇప్పుడు నేను ఇందులోని ఇంకొంచెం రైస్ ఫ్లోర్ని అయితే మిక్స్ చేస్తున్నాను ఇంకొక 1 టేబుల్ స్పూన్ లాగా. సో అప్పుడు మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. రైస్ ఫ్లోర్ని ఎన్నో రకాల ఫేస్ ప్యాకుల్లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మన పెద్దవాళ్ళు 4 పిండిలోని కంపల్సరీ రైస్ ఫ్లోర్ని వేస్తారు. ఇది మనకి స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మన స్కిన్ కాంప్లెక్షన్ని లైటన్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ రైస్ ఫ్లోర్ని ఇంకా అలాగే పొటాటో జ్యూస్ రెండు కూడా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయడం వల్ల అండ్ ఆ పొటాటో స్ట్రాచ్ ఏదైతే ఉందో అది మన ఫేస్లోకి ఇంకిపోయేటట్టు చేస్తుంది రైస్ ఫ్లోర్. అలాగే ఇందులో హనీ వేసాం కదా, హనీ మన స్కిన్ని మాయిశ్చర్గా ఉన్నిస్తుంది. సో ఇప్పుడు ఇది రెడీ టు అప్లై అన్నమాట. ఇప్పుడు నేను ఇది నా ఫేస్కి అప్లై చేయబోతున్నాను. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని నేను అప్లై చేస్తున్నానండి. ఇది వేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ మనం ఫేస్ మీద ఉంచుకొని డ్రై అయిన తర్వాత రిమూవ్ చేస్తే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది, ఎందుకంటే ఇందులో మనం రైస్ ఫ్లోర్ వేసాం కదండి, దానివల్ల చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఫేస్ వాష్ చేస్తాను.
అండ్ ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. కంప్లీట్గా నా ఫేస్ అయితే డ్రై అయిపోయింది. అండ్ నేను ఒక టిష్యూ తీసుకొని నా ఫేస్ అంతా కూడా మీ ముందే కెమెరా ముందే క్లీన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు దాని రిజల్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ రిమూవ్ చేసిన ఏరియాలో చూడండి చాలా పింకిష్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది కదా. అండ్ నేను ఇక్కడ నా నెక్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నేను అప్లై చేయలేదు, ఎందుకంటే మీకు రెండింటికి కూడా డిఫరెన్స్ తెలియడం కోసం. అండ్ ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న రోజు మీరు సోప్ను అయితే యూజ్ చేయకండి. సోప్ యూజ్ చేయడం వల్ల దానిలో ఉన్న గ్లిజరింగ్ వల్ల మనం పొటాటోలో ఉన్న ఆ స్ట్రాచ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో నో యూజ్ అన్నమాట. అండ్ కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత నా స్కిన్ చూడండి చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా, అండ్ గ్లోయింగ్గా కూడాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ పొటాటో ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మన స్కిన్ పైన ఉండే ట్యాన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. నేను నా ఫేస్ మీదే అప్లై చేశాను, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుందని చెప్పి నేను నా ఫేస్ మీద ఒక్కటే అప్లై చేశాను అనమాట. నెక్ దగ్గర ఏరియా చూసుకున్నట్లయితే ట్యాన్ ఇంకా కనిపిస్తుంది, ఫేస్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోయిందండి. అండ్ స్మూత్గా కూడా తయారైంది. ఇందులోని మనం పొటాటో ఇంకా అలాగే హనీ రైస్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ మూడు కూడాను మనకి మన స్కిన్ని ఇన్స్టెంట్గా ఫేరర్గా మార్చడమే కాకుండాను మన స్కిన్ పైన ఉండే డర్ట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రిమూవ్ చేస్తాయి. అలాగే మన స్కిన్ చాలా స్మూత్గా ఇంకా అలాగే గ్లోయింగ్గా తయారవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లోని మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ సమ్మర్లోని ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం వల్ల మన స్కిన్ ఇంకా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.